చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని తాండూరు బీజేపీ సీనియర్ నాయకుడు నరేష్ మహారాజ్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నుండి 10,000 నుండి 15,000 ఆధిక్యం వస్తుందని తెలిపారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు నేను ఎలక్షన్ 13 తారీఖు రోజు ఓటింగ్ అయిపోయినందుకు నేను మా బీజేపీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా తాండూరు బీజేపీ కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఎండ అనక ఏమనక అన్ని ఎన్ని కష్టాలున్నా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కోసము కృషి చేసినందుకు, పని చేసినందుకు అందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా తాండూరు ప్రజలకు కూడా, తాండూరు మతదాతులకు, ఓటర్లకు అందరికీ పేరు పేరున బీజేపీకి ఓటేసినందుకు, ఓటేసి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, బీజేపీ పార్టీకి చేవెళ్ల పార్లమెంట్లో గెలిపించడానికి మీరందరూ ఓటేసినందుకు మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పేదేమంటే, మా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు తన ప్రాక్టీస్, లా ప్రాక్టీసు అన్నీ మానుకొని ఎండ అనక పొద్దున, సాయంత్రం, రాత్రి ఏ టైం అయినా కూడా మా అందరికీ వికారాబాద్ జిల్లా కార్యకర్తలకు, నాయకులకు ఒక మార్గదర్శనం చూపించి మనము ఎట్టి పరిస్థితుల వికారాబాద్ జిల్లాలో మనదే పై స్థానం ఉండాలని కృషి చేసినందుకు మా మాధవరెడ్డి గారికి, మా అధ్యక్ష బీజేపీ వికారాబాద్ అధ్యక్షులకు అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ 400 పార్లో తాండూరుది ముఖ్యమైన పాత్ర ఉంటుంది. మీరు చూసుకుంటారు, తాండూరులో లేదంటే కూడా 10,000 నుంచి 15,000 లీడు బీజేపీ పార్టీకి ఖచ్చితంగా వచ్చేటట్టు సూచనలు ఉన్నాయి మాకు. అండ్ తాండూరు ప్రజలకు, భారతదేశానికి నరేంద్ర మోదీ గారికి బలపరిచి భారతదేశానికి ముందుకు తీసుకెళ్లడానికి ఓటేసి ముందు అడుగులు ఉన్నందుకు తాండూరు ప్రజలకు